హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు వచ్చేసానండి. సో ముందైతే ఇంటి అవుట్లుక్స్ కానీ సరౌండింగ్స్ కానీ చూసేసుకోండి, ఓకేనా? సో ఇదైతే కార్ పార్కింగ్ ప్లేస్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చి ఏరియా వచ్చి మనకి బాగేలత నుంచి 2.5 కిలోమీటర్స్, ఇంజాపూర్ అన్నమాట. నియర్ ఇంజాపూర్ ఉంటుందండి. ఆ వేలోనే ఉంటుంది అన్నమాట, మనం ఇంజాపూర్ వెళ్ళే వేలో ఉంటుంది. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే షేర్ చేయట్లేదు. సో ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్లో డీటెయిల్స్ మాట్లాడండి. అంటే లొకేషన్ గురించిన డీటెయిల్స్ ఫోన్లో చెప్తాను. నేను డైరెక్ట్ మేమే విజిటింగ్కి మేము మా ఛానల్ త్రూ ఎవరైనా వచ్చి విజిట్ చేస్తారన్నమాట. సో దానికి కానీ మేము ఛార్జెస్ అయితే తీసుకుంటాం, ఓకేనా? విజిటింగ్కి ఛార్జెస్ ఉంటాయండి. సో ఇదైతే 200 sq.yards ప్రాపర్టీ అండి. సో దీని ప్లేస్ 200 sq.yards, ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేస్, ఓకేనా? సో ముందైతే మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో ఇది వచ్చేసి హాల్ అన్నమాట. సో దీని యొక్క ఫాల్ సీలింగ్ వర్క్ అవన్నీ చూసేసుకోండి, జాగ్రత్తగా గమనించండి, ఓకేనా? సో ఇది వచ్చి మనకి డైనింగ్ ఏరియా లాగా ఉంటుందండి. సో చాలా పెద్దగా హాల్ వచ్చింది ఇక్కడ మనకి. సో ఇది ఒక బెడ్రూమ్ అండి. సో ఆ సైడ్ నుంచి చూపిస్తున్నాను మీకు. ఇది ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. సో పెయింట్స్ కానీ అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే మనకు నచ్చిందా నచ్చలేదా పెయింట్స్ కూడా కొంతమందికి ఇలా ఈ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పి కొన్ని ఉంటాయి, మనకంటూ థాట్స్ అనేవి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మీకు అర్థం కావాలంటే వీడియో జాగ్రత్తగా చూడండి, ఓకేనా? ఇందులో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూము, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇంకొకటి కామన్ వాష్రూము, మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కానీ ఇక్కడ కూడా లేదనమాట. ఇది వచ్చి వాష్ బేసిన్ అండి. మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా లాగా ఉంటుంది అన్నమాట. ఇదైతే టీవీ యూనిట్ ఫ్రెండ్స్. టీవీ యూనిట్కి వాల్ పెయింట్ అయితే ఇలా వచ్చిందండి, చూడండి. సో మనకి ఇంకొక డైనింగ్ ఏరియా ఇంకా వెనకాల కూడా కొంచెం స్పేస్ అయితే ఉందన్నమాట. అంటే మన చాయిస్ అది, డైనింగ్ ఏరియా లాగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే ఇంకో ఇంకొక రూమ్ లాగా ఉంటుంది. సో కిచెన్ ఇంకా నెక్స్ట్ చూపిస్తాను, కిచెన్ చూపించలేదు ఇంకా మీకు. సో ఇక్కడ వెనకాల వచ్చి మనకి కిచెన్ వచ్చేసిందండి. ఇది పూజా మందిరం అండి, సపరేట్ పూజా గది ఉంది మనకి. ఇదైతే కిచెన్ ఫ్రెండ్స్, కిచెన్ అనేది వెనకాల వచ్చిందన్నమాట. దాని పక్కన రూమ్ ఉంది, దీని పక్కన అది మనకి డైనింగ్ ఏరియా లాగా కానీ లేకపోతే మనకి ఇష్టం ఉంటే దాన్ని కూడా ఇంకొక బెడ్రూమ్ లాగా యూజ్ చేయొచ్చు. బట్ మన కిచెన్లో వెళ్ళేవే కాబట్టి మ్యాక్సిమం మనకు డైనింగ్ ఏరియా లాగా అయితే బాగుంటుంది అన్నమాట. సో బెడ్రూమ్స్ అయితే రెండు ఉన్నాయి కాబట్టి మనకు ఆల్మోస్ట్ రెండు బెడ్రూమ్స్ సరిపోతాయి. సో దీని యొక్క డైమెన్షన్స్ అయితే 30x60 అన్నమాట, 200 sq.yards ప్లేసు. ఇది కూడా జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అండి. రెండు బెడ్రూమ్లు, డైనింగ్ ఏరియా, ఓకే, అర్థమవుతుంది. కిచెన్, పూజా గది ఇలా ఉంది మనకి ఇంటి స్ట్రక్చర్ అయితే. సో ఎల్ఆర్ఎస్ స్కూల్ పేడండి. సో వెనకాల వచ్చి మనకి బోర్ వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ బోర్ ఉంది, ఇది మనకు వెనకాల వదిలేసిన గల్లీ అన్నమాట. చూసారు కదా వెనకాల మనకి ఇలా ఉంది. సో మీరు ఇక్కడ నుంచి చూసి ఇంటి స్ట్రక్చర్ ఆల్మోస్ట్ అర్థమవుతుంది. డైనింగ్ ఏరియా, హాలు ఇలా వచ్చింది స్ట్రక్చర్. ఇంకొక దగ్గర ఇంకొక లైన్లో మనకి కిచెన్, రెండు బెడ్రూమ్లు ఇలా వచ్చాయన్నమాట. టూ 200 sq.yards ప్లేస్ అండి, అందుకనే ఇల్లు అనేది చాలా పెద్దగా ఉంది. సో మీకు ప్లేస్ చూసి అర్థమవుతుంది, చాలా పెద్ద హాల్ అన్నమాట. ఇది చాలా పెద్దగా ఉందండి హాల్ అయితే.
200 square yards కాబట్టి ఇది ఒక్కటి రూమ్ మీకు చూపించలేదు చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక్కటి చూపించలేదు అంతే రిమైనింగ్ అంతా చూపించాను ఆల్మోస్ట్ చూడండి ఇల్లు చాలా అంటే చాలా పెద్దగా ఉందండి వాష్రూమ్స్ కూడా చూపించలేదు ఎందుకంటే నా లాక్ ఉందండి అందుకని చెప్పి చూపించలేదు అన్నమాట ఓకేనా ఇల్లు అయితే చూసారు కదా సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంటి గురించి డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను ఇల్లు అయితే బెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ 200 square yards ప్రాపర్టీ ఓకేనా 200 square yards ప్రాపర్టీ మళ్ళీ చెప్తున్నాను దీని యొక్క ప్లేస్ 200 square yards అనమాట 30-60 మెజర్మెంట్స్ డైమెన్షన్స్ అనమాట ఎల్ఆర్ఎస్ స్కూల్ పేడండి లోన్ వస్తుంది లోన్ ఫెసిలిటీ ఉందన్నమాట కాస్ట్ ఒకటి 90 lakhs చెప్తున్నారండి కానీ నెగోషియబుల్ అంట అది కూడా తగ్గిస్తారంట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే